వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నామని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీని నగర పంచాయతీగా మార్చడంతో పాటు 170 కోట్ల రూపాయలతో బుచ్చిరెడ్డిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు 65 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్కు అధికారులు నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ 50 కోట్ల రూపాయలతో మంచినీటి ప్రాజెక్టు పనులు 32 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన డంపింగ్ యాడ్కు 48 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి, టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి, నగర కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ షఫీ మాలిక్, ఎంపీడీఓ నరసింహారావు, మోర్ల భరత్ కుమార్, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు వాగ్దానాలు గతంలో పరిపాలించినటువంటి నాయకులు కూడా నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకపోవడం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో వాగ్దానం చేశాం, బుచ్చిరెడ్డిపాళ్యాన్ని నగర పంచాయతీగా చేస్తామని చెప్పినాము. సెంట్రల్ లైటింగ్ విషయంలో చెప్పాము, డంపింగ్ యార్డు విషయంలో చెప్పినాం, గుడపల్లి కాలువలకు సంబంధించి చెప్పాము. ముఖ్యంగా మనం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు బుచ్చిరెడ్డిపాళ్యాన్ని నగర పంచాయతీగా చేశారు. నెల్లూరు జిల్లాలో మొదటిగా మనకే ఇచ్చారు. చాలామంది అడిగిన మొదట ప్రయారిటీ బుచ్చిరెడ్డిపాళ్యంకి ఇచ్చి నగర పంచాయతీని చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ విషయంలో కూడా 65 లక్షలతో ప్రతిపాదనలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారికి, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి. అది కూడా శాంక్షన్ చేశారు, టెండర్స్ అయిపోయినాయి, ఈరోజు వర్క్ కూడా ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి 32 కోట్లతో సిమెంట్ రోడ్స్ కూడా ప్రతిపాదనలో తయారు చేశాం. డంపింగ్ యార్డు ఇంతకుముందే మనం తీసుకోవడం జరిగింది, కొన్ని సమస్యలు వచ్చింది. దానివల్ల 48 లక్షలతో డంపింగ్ యార్డ్కి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా టెండర్స్ పిలుస్తున్నాం. కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తే అక్కడ కిలోమీటర్ అవతల ఉన్నటువంటి గ్రామానికి కూడా ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పిన మీదట ఇక్కడ కమ్యూనిటీ హాలు డంపింగ్ యార్డుకు కాంపౌండ్ వాళ్ళు టెండర్స్ పిలుస్తున్నాం. అదేవిధంగా మంచినీటి సదుపాయం ఇబ్బంది లేకుండా నగర పంచాయతీకి సంబంధించి దాన్ని కూడా 50 కోట్లతో ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు ఇస్తున్నాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సంబంధించి మౌలిక సదుపాయాలు అన్ని విధాలా బుచ్చిరెడ్డిపాళెం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి దాదాపు 170 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసి వీలైనంత త్వరగా ఈ వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి కోరుతాను. మొదటిగా మంచినీటికి ప్రాధాన్యతనిస్తాం. సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాము, డంపింగ్ యార్డ్ చేసుకున్నాము, కాలువలు ఉన్నాయి, గుడపల్లి కాలువకి దీనికి సంబంధించి.